హలో అండి, మీరు చూస్తున్న ఈ భారీ విఘ్నేశ్వరుడు మా ఇంటి దగ్గర గత 23 సంవత్సరాలుగా మంచిగా పందిరేసి చాలా బాగా చేస్తారండి. మా పిల్లలందరూ కలిసి చాలా చాలా సందడిగా ఉండేది. ఆ 9 రోజులు మేమంతా ప్రసాదాలు చేసి తీసుకెళ్తా చాలా బాగుండేది. కాకపోతే ఈ కరోనా మూలాన లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జస్ట్ మట్టి విఘ్నేశ్వరుని తీసుకొచ్చి పెట్టి నిమజ్జనం చేసేశారు. సో మీ అందరి కోసం అయితే చిన్న బిట్టు చూపిస్తున్నానండి. విఘ్నేశ్వరుణ్ణి 3 రోజులు ఉంచుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయామండి. ఎందుకంటే నిన్న శుక్రవారం కదా, సో శుక్రవారం రోజు విఘ్నేశ్వరుని కదపడం ఎందుకు, నిమజ్జనం చేయడం ఎందుకు అని చెప్పేసి సరే సండే వరకు ఉంచుదాంలే అనుకున్నాము. సో అందుకు మరి సండే వరకు స్వామి ఇంట్లో ఉంటే ఆయనకి మళ్ళీ మంచిగా అన్ని రకాలుగా పూజలు చేసి మనకు తోచింది ఏదో ఒకటి పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టాలండి. సో దీపారాధన అన్ని చేసుకుని నైవేద్యం కూడా ఈరోజు ప్రిపేర్ చేశాను. నేను ఏం చేశానంటే మామూలుగా సాల్ట్ వేసి రవ్వతో కుడుములు చేస్తారు కదండి, సో అది చేసి స్వామివారికి నివేదన చేశాను. మనకి గనక అన్ని రకాలుగా ఇంట్లో అనుకూలంగా ఉంటే, మనకు కూడా కొంచెం ఓపిక ఉంటే తప్పకుండా 9 రోజులు ఇంట్లో స్వామిని ఉంచుకుని చక్కగా పూజ చేసుకోవచ్చండి. కాకపోతే అందరికీ అలా కుదరదు కదా. నేను కూడా ఎక్కువగా ఇలా ఎప్పుడు 3 డేస్ అలా ఉంచడం అది ఎప్పుడు లేదండి. కాకపోతే ఈరోజు ఫ్రైడే, నిన్న ఫ్రైడే వచ్చింది కదా వినాయక చవితి, నాకు కూడా ఇంట్లో అన్ని రకాలుగా వీలుగా ఉంది. సో అందుకు 3 రోజులు ఉంచుదామని ప్రిపేర్ అయిపోయాం. స్వామి ఇంట్లో ఉంటే మాకు చాలా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉందండి. సో ఆయనకి ఈరోజు మంచిగా పూజ చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకున్నాను. అది మన వాళ్ళందరితో ఈరోజు వీడియో షేర్ చేసుకుంటున్నానండి. కుడుములు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నానండి. దానిలో 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. అవి మరిగే టైంలో 1 అరగంట ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి పచ్చిశనగపప్పు. ఆ పచ్చిశనగపప్పును దానిలో వేసేసుకుని కొంచెం జీలకర్ర, ఈ ఫ్లేవరు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు, కానీ నాకు జీలకర్ర ఉంటేనే కుడుములు బాగున్నట్టు అనిపిస్తాయి. మనకి పచ్చిశనగపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి, కానీ బాగా మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అవ్వకుండా ఇలా జస్ట్ ఉడికితే చాలు. అలా ఉంటేనే కుడుములకి ఏంటంటే మనకి పంటి కింద తగులుతా పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదే స్టేజ్లో ఆ రవ్వని ఉండలు లేకుండా పోసేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఈ టైంలోనే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి చక్కగా రవ్వ నీట్గా మగ్గుతుంది, మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి 1-5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోద్దండి. ఇంకా అలా అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా చల్లారనివ్వాలి. బాగా వేడిగా ఉంటే ఏంటంటే మనకి కుడుములు చుట్టుకోవడానికి కొంచెం కుదరదు. సో చల్లారిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని మళ్ళీ ఉండలు లేకుండా చక్కగా ఇలా మ్యాష్ చేసుకుని రౌండ్ షేప్లో ఇలా కుడుముల్లాగా చుట్టేసుకోవడమే. చాలా ఈజీ మెథడ్ అండి, తక్కువ టైంలో అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నిన్న అన్ని నేను స్వీట్ రెసిపీస్ చేశానండి వినాయక చవితి రోజు, సో అందుకు ఈరోజు సాల్ట్ వేసి కుడుముల్లాగా ఇలా చేస్తున్నాను. మనం ముందే ఇవి ఆవిరిలో ఉడకబెట్టుకోవడానికి ముందే 1-5 నిమిషాల ముందు ఇడ్లీ పాత్రలో అడుగు నీళ్లు పోసి మనకి ఆవిరి వచ్చే వరకు, ఆ వాటర్ మరిగే వరకు ఉంచుకుంటే తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రౌండ్గా చేసుకున్నవన్నీ ఇంకా దీనిలో పెట్టేసుకోవడమేనండి. సింపుల్ ఇడ్లీలాగా మనం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద మగ్గించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే కుడుములు రెడీ అయిపోతాయి. ఆ కుడుములు ఉడికేలోపు నేను ఇక్కడ పూజకి సంబంధించిన ప్రిపరేషన్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ పువ్వులు ఇవన్నీ తెప్పించుకున్నాను.
ఆల్రెడీ నిన్న పూజ చేసిన పువ్వులు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి ఒక కవర్లో స్టోర్ చేసి పక్కన పెట్టానండి. ఎందుకంటే రేపు నిమజ్జనం చేసేటప్పుడు అవన్నీ కలిపి చేసేస్తామన్నమాట. ఇక్కడ స్వామివారి పీఠం ముందల ముగ్గు బదులు నిన్న కూడా పువ్వులతోనే ముగ్గేశానండి, ఇప్పుడు కూడా అంతే, పువ్వులతో చక్కగా రంగోలీ డిజైన్ చేసుకుంటున్నాను. నాకెందుకో ఏ పండగ అయినా కూడా ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం అండి. వాటిని ఒక్కో పండక్కి ఒక్కో రకంలో రకరకాలుగా వేస్తూ ఉంటాను. సో ఇక్కడ చామంతులు గులాబులు కలిపి చక్కగా ఒక మంచి బుజ్జి రంగవల్లిక రెడీ చేసేసాను. ఇక్కడ ఏ పూజ అయినా మన తృప్తి కొలది మనం స్వామిని ఎలా సేవించుకోవాలో, మంచిగా ముగ్గులు వేసుకుని ఆయన్ని అలంకరించుకుని దీపం వెలిగించుకుని ధూపంతో ఇలా మనకు నచ్చినట్టు సేవించుకుంటే మనకి కూడా మనసు తృప్తిగా ఉంటుంది, ఆ స్వామి మనని మంచిగా కరుణించినట్టు అనిపిస్తుంది కదండి. సో ఇక్కడ స్వామివారికి మంచిగా పువ్వులు ఇవన్నీ డెకరేట్ చేసేసుకుంటున్నాను. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా ఏ పూజ అయినా లేదంటే ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నాకు పువ్వులతో డెకరేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇష్టమైన పని అండి. ఎంత అలసిపోయినా ఎన్ని పనులున్నా కూడా ఈ డెకరేటింగ్ ఐటెం మాత్రం అస్సలు మర్చిపోనండి. ఇంటిని కూడా అంతే, న్యూ ఇయర్ వచ్చినా లేదంటే ఏ పండగ అయినా కూడా పువ్వులతో ఎక్కువగా అలంకరించుకుంటాను. ఇంకా స్వామిని అలంకరించడం అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేయగానే అది నేను జనరల్గా ప్రతి వారం చేసుకునేటప్పుడైనా సరే నాకు దీపం వెలిగించగానే మనకి చీకట్లో ఉండగానే చిన్న దీపం వెలిగితే ఎంత వెలుతురు వచ్చి మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నాకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా దీపారాధన చేయగానే మనసంతా ఒకలాంటి మంచి ఫీలింగ్తో నిండిపోయినట్టు అనిపిస్తుందండి. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వచ్చిన ఫీల్ అయితే నాకు కలుగుతుందండి. ఇల్లంతా కూడా నాకు ఎంతో ప్లెజెంట్గా మన మనసంతా చాలా హ్యాపీనెస్తో నిండిపోయినట్టు అనిపిస్తుంది నాకు దీపారాధన చేయగానే. ఎప్పుడు అయితే నాకు ఇదే ఫీల్ కలుగుతుందండి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.